అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నిన్నటి దినం రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండలం చెర్లోపల్లి గ్రామంలో ఒక సంఘటన జరిగింది. కురుబానిత అనే ఒక అమ్మాయిని ఆశా వర్కర్ ని కొంతమంది లైంగికంగా ఆ గ్రామంలో వేధించడం జరిగింది. వేధించినప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి దాని గురించి స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన తర్వాత ఎక్కడికి కేసు తీసుకోకపోవడం వలన ఉద్యోగం పోతుంది, కానీ కేసు పెట్టినా కేసుకి ఎక్కడ రియాక్షన్ లేదు. కేసు పెడితే మరి నేను ఏ నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచన చేసి తనకు ఆత్మహత్య శరణ్యం అనుకొని ఆత్మహత్య యత్నం చేసుకుంది ఆ అమ్మాయి ముందు దాగి. కానీ దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి బతకడం, ఎటువంటి ఇబ్బంది ప్రాణానికి ఎటువంటి హాని లేకుండా బయటికి పడడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ విషయం పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ రకంగా అమ్మాయి ఇబ్బంది పడుతుంది, హాస్పిటల్లో ఉందన్నప్పుడు పట్టారు సునీత గారు హాస్పిటల్కి వెళ్ళి ఆ అమ్మాయిని పరామర్శించి ఇటువంటి సంఘటనలన్నిటికీ ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి ఆ అమ్మాయి సాధక బాధకాలు ఎవరెవరు ఇబ్బంది పెట్టారు అనే విషయంగా సునీత గారు మరి దాంతోపాటు ఆ యూనియన్ అధ్యక్షులు అందరూ వెళ్ళి అక్కడ మాట్లాడవడం జరిగింది, అమ్మాయికి ధైర్యం చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక ప్రెస్ మీట్ ఎక్కడ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ ఏమనంటే ఇదేదో రాజకీయం చేసేస్తున్నాము, దీన్ని రాజకీయం చేసి ఏదో వాళ్ళ మీద బురద జల్లేస్తున్నాము అనే విధంగా గుమ్మడికాయలు దొంగెవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఎక్కడలేని ఉడుకు ఆయనకి సడన్గా వచ్చేసి ఉలిక్కిపడి లేచే పరిస్థితి ఏర్పడింది. ఆ ఉలికిపాటు ఎందుకు అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలా? ఆ అమ్మాయిని పరామర్శించినందుక మరి లేకపోతే అన్ని ఆ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ తన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని కాపాడుకోలేకపోతున్నానని చెప్పి ఆ ఉలికిపాటు ఉందో నాకు అర్థం కావట్లేదు. ఆయన ప్రెస్ మీట్ పెడుతూ మా సోదరి అని చెప్పి చెప్తున్నాడు, ముందు రోజు జరిగిన సంఘటన గురించి చెప్తున్నాడు ప్రతి ఒక్క విషయాన్ని. మరి ముందు రోజే నీకు ఈ సమస్య తెలిసినప్పుడు ఆ కేసు ఎందుకు గట్టించుకోలేదు? ఏదో దేవుడి దయ వల్ల అమ్మాయి బయటకు పడింది, ప్రాణం పోయి ఉంటే నువ్వు తిరిగి తెచ్చిచ్చేవాడు అయితే కాదు. మరి నువ్వు నీకు ముందే తెలిసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన ఇట్లాంటి విషయాల్ని ఖండించాల్సిన విషయం ఉంది. వాళ్ళని కాపాడుకోలేకపోతున్నాననే బెదురు నీలో ఎక్కువ కనపడుతుంది కాబట్టి నువ్వు ఇంతగా ఎగిరిపడుతున్నావు అనే విషయం అర్థమవుతోంది జనాలకి. ఈరోజు ఆ అమ్మాయిని ఏదైనా సరే ధైర్యం చెప్పాలా? మా వైసీపీ పార్టీ అమ్మాయి, మా చెల్లెలు అని చెప్పి చెప్తున్నారు. నీ ఇంట్లో అక్క చెల్లికి ఇదే రకంగా జరిగితే 2 రోజులు టైం ఇస్తావా? నువ్వు కూడా ఇదే రకంగా డిలే చేస్తారా? ప్రకాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రుల ద్వారా. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా లేడీస్ విషయం కాబట్టి మనం ఎక్కువగా మనం అక్కడ మాట్లాడకూడదు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి పరిటాల సుంతి గారు అడగడం జరిగింది. అది జరిగితే ఆయనకు మెంటల్ వచ్చిందో తిక్కొచ్చిందో తెలియదు, కానీ జరిగిన సంఘటన ఒకటి అంటే అక్కడ ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది, ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళిన విషయంగా పెట్టుకొని ఎక్కడెక్కడో ఏవేవో టాపిక్లు ఎత్తుకొని ఆయన గురించుకుపడే పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో ముఖ్యంగా మా తాత మా మామ గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. మా తాత మా మామ కాంట్రాక్టర్లు అనే విషయం కంపెనీలు ఉన్న వాళ్ళకు, కంపెనీల్లో వాళ్ళు ఓనర్లు ఆటోమేటిక్గా ఈయన చెడ్డీలు వేసుకునే టైం నుంచి వాళ్ళు మొట్టమొదటి కాంట్రాక్టులు మొదలు పెట్టింటారు. కాబట్టి ఆ వాళ్ళ గురించి నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు కాంట్రాక్టర్ అనేవాడు ఎవరైనా సరే ఓ 10 రూపాయలు ఖర్చు పెడితే ఒక 5 రూపాయలు లాభమో రూపాయి లాభం కోసమో పనులు చేసుకునే పరిస్థితి అనేది అది కామన్గా జరిగేదే. ఈరోజు గవర్నమెంట్లు కూడా కాంట్రాక్టర్లని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఎప్పటి నుంచినో ఉంది, ఈరోజు ఉంది. అంతేగాని వీళ్ళు ఏమన్నా అడ్వాన్స్ బిల్లులు తీసుకొని ఇలాగా వర్కులను వదిలేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఏమన్నా ఉందా? లేకపోతే మేము వీళ్ళు చేసింది వాళ్ళు ఒకటే మాట చెప్తారు, ఈరోజు మేము కాంట్రాక్టులు చేసినామంటే మేము రోడ్లు చేసిండొచ్చు, కాలువలు చేసిండొచ్చు, ఆ ఊర్లు అక్కడ రైతులు వాళ్ళు బాగుపడడానికి మేము కాంట్రాక్టులు చేసింటాం,
మేము రియల్ ఎస్టేట్లు చేయలేదు, రియల్ ఎస్టేట్ దందాలు చేయలేదు, మేము లేఅవుట్లు వేస్తే లక్షల లక్షలు వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేయలేదు, మేము కాంట్రాక్టులు చేసినాం మాకు మిగిలే ఆరోకరో మాకు మిగిలించుకున్నాం అనే విషయమే వాళ్ళు చెప్తారు ధైర్యంగా. ఎక్కడైనా ఎవరైనా చెప్పొచ్చు, ఏ కాంట్రాక్టర్ ఇదే మాట చెప్తాడు. ఆ విషయం అంతా ఆ రకంగా ఉంటే ఐసీడిఎస్ సివిల్ సప్లైస్ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు ఐసీ ఇప్పుడు మాకు కోడిగుడ్లు టెండర్ అనుకుంటే కోడిగుడ్ల గురించి చెప్తాడు. కోడిగుడ్ల టెండర్ ఎవరు చేస్తున్నారో నాకు ఇంతవరకు నాకు తెలీదు, మీ గవర్నమెంట్ కాబట్టి మీకే తెలుసుకోవాలా. సివిల్ సప్లైస్ కూడా ఎవరు చేస్తున్నారో నీకే తెలియాలి. సివిల్ సప్లైస్ విషయానికి వస్తుందా, మొత్తం పూర్తి విషయము ఈరోజు కాకుండా మరొకసారి ప్రెస్ మీట్ ఉంటుంది. సివిల్ సప్లైస్ గురించి మాట్లాడతా, జంగాలపల్లిలో ఉన్న గోడౌన్స్ గురించి మాట్లాడతా, రామ్నేపల్లి దగ్గర గోడౌన్స్ గురించి మాట్లాడతా, ఎక్కడైతే అనంతపూర్లో బేజెస్ ఇక్కడి నుంచి బండ్లు ఏ రకంగా తరలిస్తున్నారో, ఎవరు ఏ రకంగా ముడుపులు ఎవరికి చెల్లిస్తున్నారో విషయం గురించి కూడా నేను క్లియర్గా మాట్లాడతా. ముందు ఈ అన్నింటినీ పక్కన పెడితే ఐసీడిఎస్ కానీ సివిల్ సప్లైస్ కానీ ముందు నువ్వు ఒకటి నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. ముందు నీది నువ్వు కడుక్కొని నువ్వు పక్కన వాళ్ళు అనాలి. ఈరోజు స్కూల్ పిల్లలకి బెంచ్లు ఇచ్చినా, ఒక హాట్ మిక్స్ ప్లాంట్ ఉన్న కాంట్రాక్టర్ పేరు మీద టెండర్ తెచ్చుకుంటావు నువ్వు, స్కూల్ బెంచ్లు నువ్వు ఇస్తావు, నాసిరకం స్కూల్ బెంచ్లు, చిక్కీలు ఇస్తాను దాంట్లో ఎంత తింటున్నావో నాకు తెలియ, ఇట్లా ఏ స్కూల్ పిల్లలకి చిక్కీలు, పాలు ఐసీడిఎస్లో పాలు మిల్క్ ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు తోలుతున్నారు అనే విషయం కూడా మీరు ఇది చేసుకోవాలి. ఎవరికి ముడుపులు అందుతున్నాయి ఇవన్నీ పక్కన పెడితే అనంతపూర్ టౌన్లో ఎవరో పాపం గోళ్లకు పెయింట్లు వేసుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసిన బాబతిని నువ వు నా గురించి మాట్లాడే పరిస్థితి.